Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలిపై పోటికి వంగవీటి రాధా సై, స్నేహానికి గుడ్ బై. ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తోటాలు ఓ రేంజ్లో పేలుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని చేసిన కామెంట్స్ మరింత అగ్గి రాజేశాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తారంటూ కొడాలి నాని చేసిన ఛాలెంజ్ కాకరేపుతోంది. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. కొడాలి నానిని గుడివాడలో ఓడించి తిరతామని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని సవాల్ చేస్తే, మరో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పేరుతో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గుడివాడలో కొడాలి నానిపై తానే బరిలోకి దిగాలని వంగవీటి రాధా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి రాధా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుడివాడలోని కాపు సామాజిక వర్గం నేతలతో వంగవీటి రాధా వరుస భేటీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గుడివాడలోని కొందరు ప్రముఖులతో వంగవీటి రాధా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో తానే బరిలోకి దిగాలని సన్నిహితులతో అన్నట్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గుడివాడ గడ్డపై నానిని ఓడించి తీరతారని, టీడీపీ తరఫునే పోటీ చేస్తారని రాధా తన సన్నిహితులతో అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో తినాల్సిన ఎదురుదెబ్బలన్నీ తిన్నానని, ఇకపై పరిణితితో కూడిన రాజకీయాలు చేస్తానని అన్నట్లు తెలిసింది. తన తండ్రి వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో అంతగా కనిపించని వంగవీటి రాధా సడన్ గా కొడాలి నానిపై పోటీకి సై అన్నారంటూ జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశమవుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వంగవీటి రాధా పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. అప్పట్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించిన రాధా ఈస్టుకు వెళ్లమని జగన్ సూచించడంతో వైసీపీని వీడారు. ఆ తర్వాత కొన్నాళ్లు జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. 1-2 సార్లు పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం 3 రాజధానులు ప్రకటించిన తర్వాత అమరావతి రాజధానికి మద్దతుగా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తాను టీడీపీలోనే ఉన్నానని చెబుతున్న రాధా పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, పోటీకి సై అన్నట్లు వార్తలు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాధా నిజంగా గుడివాడ బరిలో నిలుస్తారా, కొడాలి నానిని ఢీకొడతారా, లేక ఇది కేవలం ప్రచారమేనా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో కమ్మ సామాజిక వర్గం హవా కొనసాగే జిల్లాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది. అందులోని విజయవాడతో పాటు దానికి సమీపంలోనే ఉన్న గుడివాడ నియోజకవర్గంలోనూ ఈ హవా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక్కడ రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సరైన నేత లేకపోవడంతో కొన్నేళ్లుగా వైసీపీలోకి ఫిరాయించిన కొడాలి నానిపైనే ఆధారపడుతోంది. దీంతో అయిష్టంగానే నానిని తన సొంత సామాజిక వర్గం గెలిపిస్తూ వస్తోంది. అయితే ఇదంతా ఎప్పటివరకు అంటే కాలమే సమాధానం చెప్పాలనేవారు అధికమే. ఈ నేపథ్యంలోనే విజయవాడకు చెందిన కాపు నేత వంగవీటి రాధాను గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దింపాలో తెలియక స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే వాడుకున్న టీడీపీ ఇప్పుడు మాత్రం ఆయన విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గంలో పట్టున్న వంగవీటి రాధాను గుడివాడ పంపితే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ముందస్తుగానే కొడాలని ఢీకొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని వంగవీటికి సూచించినట్లుగా సమాచారం. టీడీపీ సూచనలతో వంగవీటి రాధా గుడివాడ వెళ్లి అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. వాస్తవానికి వంగవీటి రాధాకు మంత్రి కొడాలి నానికి మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. కృష్ణా జిల్లాలోని ఇతర నేతలతో పోలిస్తే వంగవీటితో కొడాలి సఖ్యతగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. సామాజిక వర్గాలు వేరైనా వీరిద్దరూ వైసీపీలో కలిసి పనిచేశారు. వైసీపీలో ఉండగా కూడా రాధాతో పాటుగా కొడాలి నాని కూడా కలిసి తిరిగేవారు. కానీ ఇప్పుడు తనకు పోటీ చేసే నియోజకవర్గం కరువవడంతో టీడీపీ అధిష్టానం సూచన మేరకు గుడివాడలో పోటీ చేసేందుకు వంగవీటి రాధా పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో కొడాలి నానితో స్నేహానికి కూడా గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు గుడివాడ వచ్చిన కొడాలితో కలిసి తిరిగే రాధా తాజాగా మాత్రం విడిగా వెళ్లి నేతలను కలవడంతో ఈ ప్రచారం ఊపందుకుంటోంది.